ఎమ్మెల్యే గాంధీకి కండువా కప్పింది ఎవరని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్ళు మళ్లీ తిరిగి వస్తున్నారని, మంచి వాళ్ళు తిరిగి తీసుకునే విషయంపై ఆలోచిస్తామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివిగా మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందని ఎవరని కేటీఆర్ నిలదీశారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాను. మనమేం కన్స్ట్రక్షన్ చేసినాం? ఇప్పుడు అక్క చెప్పింది, ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 10-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, లింక్ రోడ్లు వేసినాం, కొత్త రోడ్లు వేసినాం, అదేవిధంగా ఇండ్లు కట్టినాం, 1 లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో, ఎస్టీపీలు కట్టినాం. ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం, మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ 9-10 నెలల్లో హైదరాబాద్లో. ఏమున్నా ఇది కూలగొడతా అది కూలగొడతా, ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా, వాని దగ్గర పైసలు గుంజుతా వీని దగ్గర పైసలు గుంజుతా, మాకు తెలిసిందే కదా దందా, రియల్ ఎస్టేట్ దందా, ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటని ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు వాటికి? వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చినరో, పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు, దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో.